फ्रेंड्स वेलकम बैक टू माय चैनल निरंतरला నేను ఏంటి చాలా బాగున్నా ఈ వీడియోలో అత్తయ్య గుమ్మడప్పని అలా చేసుకోవాలో చే చూపిస్తాను మీరు కూడా చూసి ట్రై చేయండి అత్తయ్య గుమ్మడప్పని అలా చేయని దాని యూసేజ్ ఏంటో చెప్తారా గుమ్మడికాయ అయితే చాలా మంది కూర వండుకుంటారు కానీ ఇష్టంగా తినరు నేను గుమ్మడప్పతో స్వీట్ రూపంలో తయారు చేస్తాను అది చాలా రుచికరంగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఇష్టపడి తింటారు ఆరోగ్యానికి ఎంతో మంచిది మీరు కూడా చూసి ట్రై చేయండి सर अच्छे गुमड़पाल एलावा दाखिल कावास पदार्थ चूसदा कावास पदार्थ कप चापेक गुमड़काय मुखल कप बेलम तुरम रे करीपिं मूड इलाची चिटकेट साल मरी फ्राई सरपड़ा आई मुझे स्टव पै कड़ाई रे ग्लास वाटर वेसी वाटर ने बाग बाॉल वाटर बाग बाॉल तरह गुम्मड़ मुखल वेसी रे मूड निमशाल उड़की గుమ్మడి ముక్కలు ఉడకాయలేదో చూసి ఉడికిన తర్వాత బెల్లం తురుం వేసి బెల్లం అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత చిటికెట్ salt వేసి చిక్కగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత వరిపిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడే గుమ్మడి ముక్కల్ని లైట్ గా స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇలాచీని కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గుమ్మడి ముక్కల్ని మెత్తగా నలుపుకుంటూ చపాతీ ముద్దల మెత్తగా కలుపుకోవాలి ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాక అరచేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న ముద్దను తీసుకొని దాన్ని రౌండ్ గా అప్పాల్లా ఒత్తుకోవాలి ఇలాగే మిగిలిన పిండి అంతటితో అప్పాలు తయారు చేసి ఉంచుకోవాలి ఇప్పుడు కడాయిని స్టవ్ పై పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న అప్పాలను వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక వాటిని టిష్యూ పేపర్ బౌల్ లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ బౌల్ లోకి తీసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ గుమ్మడప్పలు రెడీ చూసారుగా ఫ్రెండ్స్ మా తయార్ సింపుల్ గా టేస్టీ టేస్టీ గుమ్మడప్పలు ఎలా తయారు చేశారో మీరు కూడా చూసి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్